అందరి వందనాలమ్మా వందనాలు 71వ కీర్తన 20-21వ వచనాలు ధ్యానాంశంగా మనం నేర్చుకుందాం 71వ కీర్తన 20-21వ వచనాలు చదువుకుందాం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా నీవు మరలా మమ్ము బ్రతికించదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు నా గొప్పతనము వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము చూడండి అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా కీర్తనకారుడు కఠినమైన బాధలు దేవుడే కలుగజేశారు అన్నట్టుగా ఈ మాట అంటున్నారు అవును ఎందుకంటే ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు యోబును అపవాది శోధించినప్పుడు దేవునికి తెలియకుండా జరిగిందా దేవుని అంగీకారం చొప్పునే జరిగింది అలాగే మన జీవితాల్లో ఏది జరగాలన్న అది మంచైనా చెడైనా కీడైనా మేలైనా ఏదైనా కానివ్వండి అది జరగాలంటే ఖచ్చితంగా దేవుని అంగీకారం ఉండాలి ఎందుకంటే మనమంతా ఆయన వారము ఆయన మేపు గొర్రెలం ఆయన ప్రజలమై ఉన్నాం ఏది జరిగినా మనం దాని విషయమై ప్రభువుకు ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నది ఆయన చిత్తం ఎందుకు జరిగింది ఏంటి ఈ ఆలోచనతోనే సమయం అంతా వృధా చేసుకుంటున్నాం కానీ అది జరగడం వెనకాల దేవుని ఉద్దేశం ఆయన సంకల్పం ఒకటి ఉంది మనం ఆయనకు చేరువుగా రావాలన్నదే ఆయన ఉద్దేశం మరి అధికమైన కఠిన బాధలను కలగజేస్తున్నాడా అవును ఎందుకంటే మనక్షేమం కొరకే చూడండి ఒక తండ్రికి కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు అనారోగ్యం బారిన పడిపోయాడు కాళ్ళు చేతులు బలహీనమైపోయినాయి డాక్టర్ చూపించగానే మరలా మీ కుమారుడు కోలుకోవడానికి కొంచెం టైం పట్టేస్తుందండి అంతేకాదు కోలుకోవాలంటే మీ సహకారం చాలా అవసరం మీ అబ్బాయి యొక్క కాళ్ళు చేతులు ప్రతిరోజు ఇలా కాస్తంత సాగదీస్తూ ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండాలి కానీ మీ అబ్బాయి కాస్తంత నొప్పి కలుగుతుంది అంటాడు అయినా సరే మరి చేయాలి అన్నాడు డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పిన మాటను బట్టి ఈ తండ్రి ప్రతిరోజు నీరసంగా ఒక మూల కూర్చుంటున్న ఆ అబ్బాయిని తీసుకొచ్చి పైన రెండు తాళ్ళు కట్టి చేతులు పైకెత్తించి పైకి కిందకి లాగుతూ కాళ్ళు సాపుతూ ఆ అబ్బాయి ఏమో డాడీ చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి డాడీ నొప్పి వచ్చేస్తున్నాయి ఎంతో బాధపడిపోతున్నాడు బాధపడినా సరే ఏడ్చి గీపెట్టినా సరే ఆ కాళ్ళు చేతులు ఆడిస్తూనే ఉన్నాడు చూసేవారికి ఆ బిడ్డ అంత బాధపడుతుంటే ఈ తండ్రి ఏంటి ఎంత కఠినుడా అంటున్నారు కానీ అలా చేస్తేనే తప్ప తన బిడ్డ పూర్తిగా బాగుపడ్డన్న విషయం తండ్రికి తెలుసు చూసేవారికి ఆ బిడ్డను కష్టపెడుతున్నాడేమో తండ్రి అన్నట్టు అనిపిస్తుంది అలాగే అధికమైన కఠిన బాధలు మన తండ్రి మన దేవుడు మనకు కలగజేస్తున్నారంటే దాని వెనకాల మన క్షేమం ఏదో ఉంది ప్రేమిన వల్ల మరణ స్థితిలోనికి వెళ్ళిపోతున్న మనల్ని మరలా బ్రతికిస్తాడని కింద వచనం చెప్తుంది ఆయన ఎంత ప్రేమించకపోతే ఆయన శిక్షిస్తారు ఆయన గద్దిస్తారు హెబ్రిలకు రాసిన పత్రికలో రాయబడిన మాట మనం చూస్తే హెబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం
నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. అందరినీ శిక్షించడాయన తాను స్వీకరించిన వారినే ఒకవేళ శిక్ష బాధ ఏదైనా కలుగుతుందంటే మనం అంగీకరించబడ్డామని ఆనందపడాలి. ప్రేమిన వాళ్ళ ప్రభు మనల్ని తన బిడ్డగా అంగీకరించారన్నమాట. ఆయన ఎవరినైతే అంగీకరిస్తారో వారి జీవితాల్లో ఉన్న కల్మషమంతటిని ఆయన కడిగి వేస్తాడు. ఆయన వలె పరిశుద్ధంగా ఉండినట్లుగా ఆ బ్రతుకులను ప్రక్షాళన చేస్తాడు. ఆయన మన మేలు కోరి మన విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు. చూడండి, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నట్టు ఒక తండ్రి బిడ్డ దగ్గరే కూర్చుని రెప్ప పడకుండా ఆ బిడ్డను హెచ్చరిస్తూ చదివిస్తున్నాడు. చదివించొచ్చండి, మరీ అంతలాగా ఆ బిడ్డకి నిద్ర ఉండాలి కదా అంటున్నారు అందరూ. అవును, ఇప్పుడు కాస్త నిద్రపోకపోతే భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి చేరతాడని తండ్రికి తెలుసు. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవడం, ఆకలేసినప్పుడు భోజనం చేయటం అందరూ చేసేదే, కానీ ఇప్పుడు కాస్త ఓర్చుకోవాలి, ఇప్పుడు కాస్త జాగ్రత్త పడాలి, అప్పుడు నీ మీదకి వచ్చుతున్న ఈ శోధనలోనూ విజయం సాధిస్తావన్నది తండ్రికి తెలుసు. ఈ పరీక్షలు గెలుస్తాడు నా బిడ్డ, అందుకు ఒక సాధన అవసరం. మన గురించి కూడా మన పరమతండ్రి అయిన దేవునికి తెలుసు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు, స్వీకరిస్తున్నారు, కనుకే ఆయన గద్దిస్తున్నారు, శిక్షిస్తున్నారు. దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రేమిన వల్ల. అధికమైన కఠిన బాధలు ఎందుకు కలుగు చేస్తున్నాడు ఆయన? మన క్షేమం గురించి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో ఆయన కఠినుడా అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 1 మాట చూపిస్తాను. చాలా ప్రతిసారి ఇది రాయబడుతుంది, కానీ మనకు అవగాహన కలగడానికి ఒక్క మాట. 4వ అధ్యాయము మనం చూస్తే నాలుగు 3లో చూస్తే సీసరా గురించి మాట్లాడుతూ, అతనికి 900 ఇనప రథములుండెను, అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా. ఏం చేశాడటండి? కఠినమైన బాధ ఇస్రాయేలీయులను. అంటే ఇక్కడ దేవుడు అనుమతించారా? అవును. ఎందుకు అంటే కింద మాట చూడండి, ఇస్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆ బాధ వారికి కలగకపోతే దేవుని యొద్దకు రాలేరు వాళ్ళు. రాలేకపోతే ఆ బాధ పెట్టేవారిని, ఆ ఏలికలుగా ఉన్న వారిని వీరు జయించలేరు. ఎప్పుడు దాశరకులు అలానే ఉండిపోతారు. అందుకే శిక్షను అధికం చేసి వారు తన యొద్దకు వచ్చేటట్టు చేసి శత్రువుల మీద విజయం సాధించడానికి దేవుడు తన బిడ్డలను కాస్త బాధ పెడుతున్నారు. మరి అది మనం అర్థం చేసుకోగలమా? ఇలాగ చాలా సందర్భాల్లో ఆయన ఆయా ప్రజల చేతికి వారిని అప్పగించేసినట్టు చూస్తుంటాం మనం. మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు ఆయన, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించేశాడు ఆయన, కనాను దేశాల ఆ రాజుల చేతికి వారిని అప్పగించాడు. కారణం ఏంటంటే వారు దేవునికి దూరమైపోయారు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం
పదకొండవచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకునరి. ఆయన వారు చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలువలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిందట. దేవుడే తన సొంత ప్రజలకు విరోధి అయిపోయారు. అధికమైన బాధ కలిగిస్తున్నారు వారికి. కారణం ఏంటంటే వారు నిజదేవుడైన ఆయన్ని విడిచి వ్యర్థమైన వాటిని పూజిస్తున్నారు. వాళ్ళు పూజిస్తే పూజించారు, ఎందుకంటే వారిని బాధ పెట్టడం, ఎందుకంటే వారి భవిష్యత్తు పాడైపోతుంది. వారు చెడిపోతారు, మతి తప్పిపోతారు, కట్టడ కోల్పోతారు, మనుషుల్లా ప్రవర్తించరు, మృగాల్లా ప్రవర్తిస్తారు. ఈ మాట కాస్తంత క్రైస్తవేతరులకు బాధ కలిగించవచ్చు. ఏంటంటే మీ దేవుని కాకుండా ఏ దేవుణ్ణైనా పూజిస్తారు, అయిపోతారు మనుషులు అంటారు వాళ్ళు. వాక్యం సెలవిస్తున్న మాట అది, వాక్యం చెబుతున్న సత్యం. ఎందుకు దేవుడు తన ప్రజల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నారంటే, నిజానికి వాటిని బట్టి ఏమైపోతారు ప్రజలు దేవుడు ముందుగానే వ్రాయించారు. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము 38వ వచనంలో 2వ లైన్ చూద్దాం. 2వ లైన్, అది చెక్కబడిన విగ్రహములు గల దేశం, జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. చూసారా, ఆ స్వరూపాలు కళ్ళ ముందు కనబడుతుంటే ప్రజలు పిచ్చి చేష్టలు చేసేవారుగా మారిపోతున్నారట. అందుకే ప్రజలు ఎప్పుడైతే దారి తొలుగుతున్నారో, ఎప్పుడైతే వాటి వైపు వెళ్తున్నారో, దేవుడు వీరిని శిక్షించడం మొదలుపెట్టారు. వీరిని బాధలకు గురి చేస్తున్నారు. ఎందుకని, తర్వాత కాలంలో భ్రష్టులైపోతారు, పిచ్చివారైపోతారు. మనుషుల మధ్య మానవత్వం ఉండదు, ప్రేమ చల్లారిపోతుంది, ఒకరినొకరు భక్షించుకుంటారు. ఇప్పుడు చూడండి, పరిస్థితులు అలానే మారిపోతున్నాయి మానవుల మధ్య. అయితే అప్పుడు దేవుడు తీసుకున్న చర్య ఏంటి? శిక్షిస్తున్నారు. ఆ శిక్షించడాన్ని బట్టి, ఆ బాధను కలిగించడాన్ని బట్టి వారు మరలా దేవుని వద్దకు వచ్చినప్పుడు వారిని స్వీకరించి వారిని ఆ బంధకాల నుంచి విడిపించి వారికి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించేవారు. నిన్ను కొట్టైనా సరే నీలోని చెడును మానిపించటం, నిన్ను కన్న భూమి మీద నిన్ను కన్న తండ్రి యొక్క ఉద్దేశం అయితే మరి నీ పరమ తండ్రి ఉద్దేశం. నిన్ను శిక్షించైనా సరే నీలో నిన్ను పాడు చేసే తత్వాన్ని మానిపించాలి. నీ ఆత్మను నాశనం చేసే అలవాట్లను మానిపించాలి. నేను బాగు చేసుకోవాలి, అదైన ఉద్దేశం. ఇలా ఎన్నో సందర్భాల్లో దేవుడు తన ప్రజలను శిక్షకు అప్పగించారు. ఎందుకు? వారిని రక్షించడానికే. 430 సంవత్సరాలు ఇంచుమించుగా ఐగుప్తుల బానిసత్వం కింద మగ్గిపోయిన ఈ ప్రజలను చూడండి, ఆయన బాధకు గురి చేసి వారు ఆయనకు మొర్ర పెట్టే విధంగా చేసి వారి ప్రార్థన ఆలకించి వారి కొరకు రక్షకుడు పుట్టించి వారి బంధకాలను తెంచి కనాను దేశానికి నడిపించిన ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించగలమా? నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాడు.
ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి తూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరింది. ఎప్పుడైతే వెట్టి పనుల చేత అధిక బాధ వారు కలుగుతుందో వారు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారు. ప్రేమిన వాళ్ళు అప్పుడు దేవునికి ఎప్పుడైతే మొర్ర పెట్టారో కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచెను. ఆ కింద అధ్యాయంలో వీరి కొరకు మోషేను పిలుచుకుంటాడు. చూస్తారా ఎంత ప్రేమగల దేవుడు అండి ఆయన. నీకు అధిక బాధ కారణం ఏదో గొప్ప మేలే. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదామండి, 9వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. మరి ఐగుప్తీయులు వీరిని హింస పెట్టేటట్లు అనుమతించింది ఎవరు? అనుమతించింది ఎవరండి? దేవుడు కాదా? అంటే బాధపరిచి ఆ బాధ నుంచి విముక్తిని చేస్తారనమాట ఆయన. నువ్వు బంధకాల్లో ఉండిపోయావనుకో నీకు ఏ బాధ రాలేదనుకో అలా అడ్జస్ట్ అయిపోతావు నువ్వు. కాబట్టి ఆ బంధకాల్లో నీకు బాధను కలిగించి తద్వారా నువ్వు ఆయనకు మొర్రపెట్టే విధంగా చేసి నీ బంధకాలను సైతం తీసివేసి స్వతంత్రుని చేయడానికే ప్రభు నిన్ను దృష్టిస్తున్నారు. ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. చూస్తారా ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి ఇవ్వడానికి గాను ఆ బంధకాల్లో నుంచి మనల్ని విడిపించడానికి గాను మనల్ని బాధకు గురి చేస్తాడు ఆయన. కీడు వెనకాల మేలు దాగుందని వాక్యం చెబుతుంది. యెహోవా నీ కొరకు దాచి ఉంచిన మేలును నువ్వు పొందుకోవాలి. ఆయన బాధపరిచిన హృదయపూర్వకంగా నేను బాధపరచను. ఆయన ప్రేమ ఉంది ప్రేమిన వల్ల, ఆయన ప్రేమే నిన్ను కాపాడుతుంది. ఆ ప్రేమను అర్థం చేసుకోగలుగుతున్నాం మనం. ప్రస్తుతానికి మనకు కనబడుతున్న ఈ బాధలే ఎందుకు ఇలా జరిగింది, ఏంటి నాకు ఇలా జరిగింది, నాకు దేవుడు ఏం చేశారు అనాలనిపిస్తుందా? నీకు కలుగుతున్న ఈ బాధల నుంచి నిన్ను పరిపూర్ణంగా విడిపించడానికే ప్రభు కోరుతున్నారు. డాక్టర్ గారు బెడ్ మీద ఉన్న ఒక పేషెంట్ని టపాటపా దవడ మీద కొడుతున్నాడు డాక్టర్ గారు. అది చూసిన వారు కంగారు వచ్చేసింది. ఆవిడ చంపేద్దామనుకుంటున్నారండి పేషెంట్ని మీరు అంటున్నారు డాక్టర్ గారిని. ఊరుకో నీకేం తెలియదు అంటున్నాడు ఆయన. ఏం తెలియదండి, అసలే చావబతుకులు ఉన్నాడు, మీ దగ్గర తీసుకొస్తే దవడ మీద కొడుతున్నారు ఏంటండి మీరు? బాబు ఈ పేషెంటు ఇక నెమ్మది నెమ్మదిగా స్పృహ కోల్పోతున్నాడు, కోమలోకి పోతాడు, తెలుగులో తెప్పిస్తున్నాను అంటున్నాడు ఆయన. అది కూడా ట్రీట్మెంట్లోకి భాగమేనట. మరి దేవుడు కొడుతుంటే మనమేమంటున్నాం?
దేవుడు శిక్షిస్తుంటే మనం ఏమంటున్నాం? కాబట్టి దేవుడికి ప్రేమ లేదండి, దేవుడు ప్రేమ లేనివాడండి. మమ్మల్ని ఎంతగా బాధ పెడుతున్నాడో చూడండి, ఆయన నమ్ముకున్నాం కదండి అంటున్నారా? మీకున్న బాధలను పరిపూర్ణంగా తీసేయడానికే ఆయన మనల్ని శిక్షించుచున్నాడు. ఆ శిక్షలో ప్రేమ ఉంది ప్రేమిన వల్ల ఆయన మనల్ని విడిపిస్తారు. ఆయన యెషయా గ్రంథము 14వ అధ్యాయం నాలుగవచనం. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఇలాగున పాడుదు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగ్గొట్టి ఉన్నాడు. చూసారా, హే మంచి పాట పాడుతున్నారండి. మా దేవుడు విరగ్గొట్టేశారు. అందరూ అనుకున్నారు వారి దేవుడు వారిని బాధ పెడుతున్నారని, కానీ మాకు అర్థమైంది ఆ బాధలోనే మాకు విడుదల వచ్చింది. మేము ఆయనకు మొరపెట్టాం. నీ బాధ, నీ ప్రయాస, వాటి చేత చేయించబడిన కఠిన దాస్యం కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గురించి అపహాస్యపు గీతం ఎత్తుతావు. ఎవరు నీ మీద ఏలికగా ఉన్నది? ఎవరి దాస్యాలను చిక్కుకున్నావు? నీకెందుకు ఈ కఠిన బాధలు? నిన్ను స్వతంత్రుని చేయటానికి, నిన్ను బంధ విముక్తుల్ని చేయటానికి. ఏదైతే నీ జీవితంలో నీకు శ్రమగా కనబడుతుందో ఆ శ్రమను తీసేయడానికే ప్రభు చూస్తున్నారు. శ్రమను తీసేయడానికే చూస్తున్నారు. చిన్న బిడ్డకి జ్వరం వచ్చిందని తల్లి చంకర పెట్టుకుని వెళితే అసలే జ్వరంతో ఏడుస్తున్నాడట. ఆ డాక్టర్ గారికి జాలి కూడా లేకుండా ఇంజెక్షన్తో ఆ పిర్ర మీద పొడి చేశాడు. ఇప్పుడు ఏమంటారు? డాక్టర్ గారు అసలు జాలు ఉందండి మీకు, జ్వరం కాలిపోతుంటే బిడ్డ ఇలా ఉంటే ఇలాంటప్పుడు మీరు ఎలా చేయొచ్చని అంటారా? అది మెడిసిన్. నీ బిడ్డను స్వస్థపరచడానికి అది మెడిసిన్. అది నీకు అర్థమైనప్పుడు, మనం ఆయన బిడ్డలైనప్పుడు ఆయన చేసే ప్రతి కార్యం మనం మేలుకే ప్రేమిన వరలరా. ప్రస్తుతానికి మనకు అర్థం కాదు, అది ప్రస్తుతానికి మనకి కీడుగా అనిపిస్తుంటుంది, కానీ దాని వెనకాల గొప్ప మేలుంటుంది, గొప్ప మేలుంటుంది. ఒక సేవకుడు ఒక కథ చెప్పారు. చూడండి, రాజుగారు మంత్రి గారు ఉన్నారట. రాజుగారు ఏమంటే మంత్రి గారు అదే అంటారు కదండి, మంచిది మంచిది అంతా మంచే జరిగింది అంటుంటారు. ఒకరోజు అడవికి వెళ్ళారట రాజుగారు మంత్రి గారు. అనుకోకుండా ఆ వేటాడే ప్రయత్నంలో రాజుగారు ఏలి తెగిపోయింది. మంత్రిగారు ఎలా రియాక్ట్ అవ్వాలి? రాజా మీ ఏలి తెగిపోయిందా అనాలి. కానీ ఆయన అలాగ అనలేదట, రాజా అంత మన మంచికి అన్నాడట. చాలా కోపం వచ్చేసినట్టు రాజుగారికి. సైనికులు పిలిచి, ఈ మంత్రికి నా వేలు తెగిపోతే నా అంత మన మంచికి అంటున్నాడు, వెటకారంగా ఉంది, మంత్రిని తీసుకెళ్ళి చెరసల్లో పడేయండి అన్నాడట. వెంటనే సైనికులు ఆ మంత్రి గారు మోసుకెళ్ళిపోయి చెరసల్లో పడేశారు. రాజుగారు ఇంకా వేట కోసం ముందుకెళ్ళిపోతుంటే ఒక కోయే జాతి ప్రజలు ఆ రాజుగారిని పట్టుకున్నారు. పట్టుకుని బంధించి, అసలు మా ప్రాంతాల్లోకి ఇతడు ఎలా వచ్చాడు? ఎందుకంటే తప్పిపోయాడు ఆయన అడవిలో, ఏదో జంతువుని వేటాడుకుంటూ ఒంటరిగా వెళ్ళిపోయాడు ముందుకి. పట్టుకునేక ఆ ప్రజలు, అక్కడ కోయ జాతి ప్రజలంతా నిర్ణయించుకున్నారు, ఈ రాజును మన దేవతకు బలిచ్చేయాలని. ఆ రాజును చెట్టుకు కట్టేశారు. పెద్ద పెద్ద డ్రమ్ములు వాయిస్తున్నారు, పెద్ద పెద్ద భీకర ధ్వని. ప్రజలంతా, ఆ కోయ జాతి ప్రజలంతా
ఏదో మత్తు పనేని సేవిస్తున్నారు, భీకరంగా అరుస్తున్నారు, గంతులేస్తున్నారు, ఇక ఈ రాజుని బలిచ్చేయబోతున్నారు. ఆయన ముఖానికి బొట్టు పెట్టారు, మెడలో మాలేశారు, ఒక బలి పశువును సిద్ధపరిచినట్టు సిద్ధపరుస్తున్నారు. అంతా బాగానే ఉంది. మొత్తానికి ఆ బలిచ్చే సమయంలో చూశారు, ఈయనకి వేలు కత్తిరించబడింది, వేలు కట్ అయిపోయింది. ఆపండి అన్నారట వాయిద్యాలు. ఎందుకు ఆపాలి? ఇతడు బలికి పనిచేయడు అన్నారట. ఎందుకు పనిచేయడు? ఇతడికి వేలు తెగిపోయింది, మన దేవత హర్షించదు, మన దేవతకి ఏ లోపం లేని వారు ఉండాలి, ఈ రాజు పనిచేయడు అన్నారట. వదిలి పడేశారట. పో పనిచేయను అన్నారట. బ్రతుకు జీవుడా అని గుండెలు చేత్తో పట్టుకుని పరుగు పరుగును వచ్చాడు రాజుగారు. వచ్చిన తర్వాత వెంటనే మంత్రి గారు అన్నమాట గుర్తొచ్చింది. వేలు తెగిన మన మంచికే రాజుగారు అన్నాడు ఆయన. అప్పుడు వెంటనే మంత్రి గారి దగ్గరికి వెళ్ళాడు. మంత్రి, మంత్రి, ఏంటండి రాజుగారు నన్ను చెరసాల్లో వేశారు కదా, తప్పు చేసిన లేవయ్యా, బయటికి రావయ్యా, నువ్వెంత మంచి మాట అన్నావయ్యా, వేలు తెగడం కూడా మన మంచి కన్నా నిజంగా అదే నన్ను బతికించింది. ఆ వేలు తెగకపోతే కనుక నన్ను బలిచ్చిద్దరయ్యా ప్రజలు అన్నాడట. అంతా మన మంచికేనండి అన్నాడట. ఏంటయ్యా మన మంచికి, నేను చెరసల్లో పడేసాను కదయ్యా, అది కూడా నా మంచికేనండి అన్నాడట. అది నీ మంచికి ఎలాగయ్యా? రాజుగారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాను నేను. మీకు వేలు తెగింది, మన ఇద్దరిని వాళ్ళు పట్టుకున్నారనుకోండి, మీరు పనికిరారు బలికి, మరి నా సంగతి ఏంటి? మీరు నన్ను చెరసల్లో వేయడం నా మంచికేంది అన్నాడట. చూడండి, ఏదైనా మన దేవుడు మన మీద కొరకే చేస్తాడు. ఆయన మన కన్న తండ్రి, మన క్షేమమే నీకు ముఖ్యం, మన క్షేమమేనికి ముఖ్యం. మనకి ప్రస్తుతం ఏంటో అనేది ఆలోచించడం తప్ప భవిష్యత్తు ఏమవుతుందో మనకి ఏం తెలుసండి? మనం ఎలాంటి దాశరకంలో చిక్కుకుపోయో మనకి ఏం తెలుసు? ప్రియమైన వాళ్ళరా, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు ఆయన. శిక్ష నీ మీదకి వచ్చినా అది నీ క్షేమం కొరకే. ఎవరు నీ మీదకి దండెత్తుతున్నా అది నీ క్షేమం కొరకే. నీవు నమ్మిన నీ దేవుడు నీతో ఉండగా ఏది జరిగినా నీ మేలు కొరకే. కఠినమైన బాధ దేవుడు నీ జీవితంలో ఎందుకు అంగీకరించారు తెలుసా? నీకు క్షేమకరమైన ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించడానికే. అందుకే వాక్యం చెప్తుంది, కీర్తనల గ్రంథం 30వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఉపయోగ కీర్తన 5వ వచనం, ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఎందుకని నిమిషం మాత్రం కోపం? ఆయన దయ నీ మీద ఆయుష్కాలం అంతా నిలవడానికి. నిమిషం మాత్రం నీ మీద చూపే కోపం, ఆయన దయ నీ మీద ఆయుష్కాలం అంతా నిలపడానికేనని మనం అర్థం చేసుకోవాలి. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది. దయగలిగిన దేవుడు మనం స్థిరపరుస్తాడని కింద రాయబడుతుంది. ఏడుపు వచ్చిందా సాయంకాలం? రాత్రంతా ఏడ్చావా? అయితే నీకు ఉదయాన్నే సంతోషం కలుగుతుంది. నా దేవుడు అంటున్న మాట ఇది. ముప్పై ఒకటవ కీర్తన 19వ వచనంలో చెప్తున్న మాట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. ఎంత గొప్పదండి? ఎంతో గొప్పది. మరి అంత గొప్పది మనకి తీసుకునేటప్పుడు, మనం పొందుకునేటప్పుడు కాస్తంత మనం మెలకు చేయాలి కదా. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన అంగీకరించడానికి, ఆయన స్వీకరించడానికి, ఆయన గురించి ప్రార్థించడానికి, అన్య జనుల మధ్య ఆయన స్తుతించడానికి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నారు ఆయన. అంత గొప్ప మేలు పొందడానికి గాను ప్రభు నిన్ను సిద్ధపరుస్తున్నారు, ప్రభు నిన్ను సిద్ధపరుస్తున్నారు. ప్రస్తుతానికి శిక్ష అంతా కూడా నీకు దుఃఖకరంగా కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనం చూద్దాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఎంత అద్భుతమైన మాట! ప్రస్తుతానికి సమస్త శిక్ష కూడా నీకు దుఃఖకరంగానే కనబడద్దు, సంతోషమేం కనబడదు దాంట్లో నీకు, కానీ సంతోషకరంగా కనబడదు. కానీ అయినను దాని యందు అభ్యాసం, నేర్చుకో, నీకు అభ్యాసం కలగాలని, నువ్వు నేర్చుకోవాలని, ఆటుపోట్లు నీకేంటో తెలియాలని, సుఖ దుఃఖాలు ఎలా ఉంటాయి నీకు నేర్పాలని నీ కన్నతండ్రి నేర్పుతున్నాడు. అభ్యాసం చేయాలని, అది కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. ఆ శిక్ష ఏమిస్తుంది? నీతి అను సమాధానకరమైన ఫలమిస్తుంది. ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావా? నీకు ఆ ఫలం ఇవ్వాలని నిన్ను కఠినమైన బాధలకైనా గురి చేస్తున్నాడు. ఆయన అంగీకరిస్తున్నాడు నీ జీవితంలో ఈ బాధలను, కానీ దాని వెనకాల గొప్ప మేలుంది. ప్రేమిన వల్ల చూడండి 71వ కీర్తన 20వ వచనం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసినవాడా, నీవు మరలా మమ్మను బ్రతికిస్తావు. ఎంత ఆదరణ అండి కీర్తనకారునికి! భూమి యొక్క గాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తుతావు. ఈ భూమి మీద ఏదో శ్రమ రావడం కాదండి, భూమి యొక్క అగాధ స్థలంలో నుంచి కూడా నీవు మమ్మల్ని లేవనెత్తుతావయ్యా. అంత గొప్ప దేవుడు, అర్థం చేసుకుంటే మన బ్రతుకు ధన్యమైనట్టే. మీకు ఏ రోజు ఏ కఠినమైన బాధ కలిగిందో దాని గురించి ఒక డైరీలో రాసుకోండి. నాకు ఈరోజు ఇంత బాధ కలిగింది, డేట్ వేసుకోండి, ఏ బాధ రాసుకోండి. కొంతకాలానికి ఆ కింద కొంచెం ప్లేస్ ఉంచుకోండి, ఎందుకంటే తర్వాత మీరు రాసుకోవాల్సిన కొన్ని మాటలు ఉంటాయి. ఈ బాధ నా మేలు కొరకే, నాకు ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ రాస్తారు మీరే, మళ్ళీ రాస్తారు మీరే, ఎందుకంటే ఆయన మనం నశించిపోవాలని శిక్షించే దేవుడు కాడు. మనం ఇంకా ఉన్నతమైన స్థితికి చేరాలని మన విషయంలో ప్రేమతో ఆయన శిక్షించుచున్నారు. ఆయన శిక్షను తృణీకరించుకో, ఆయన అభ్యాసాన్ని చక్కగా నేర్చుకో. జీవితంలో ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను చేరుస్తారు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నిన్ను మారుస్తారు. నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తాడు, నా జీవితంలో ఆయన ఏం చేసినా నా మేలు కొరకని ఒక నమ్మకాన్ని కలుగుండు. నా జీవితంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నది నా మేలు కొరకే, అది నాకు క్షేమం కొరకే, నేను దేనికి బాధపడను. నా దేవునికి తెలుసు నాకేం కావాలో, నా దేవునికి తెలుసు నేను ఎప్పుడు ఎలా ఉండాలో. నా దేవుడు బాధ నాకు కలగజేసినని సంతోషంగా స్వీకరిస్తా. యోబు గారు ఏమన్నారో తెలుసా ప్రియమైన వాళ్ళ? ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. ఎందుకంటే అంత గొప్పవాడు ఆయన, ఆయన నేను ఎలా విడిచిపెట్టను? ఆయన నన్ను చంపడానికి కూడా ఏదో కారణం ఉంటుంది, అది నాకు అనవసరంగా నేను మాత్రం ఆయన విడిచిపెట్టను అంటున్నాడు ఆయన. నువ్వు అనగలవా మాట? నేను అనగలనా? ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, నీవు నాకు ఏ బాధ కలగజేసినా దాని వెనక ఏదో మేలు ఉంటుందయ్యా. ప్రభువా నేను విడిచి ఉండలేను, నీవు నన్ను కఠినమైన బాధలకు గురి చేస్తున్నా, నాకు మేలే ఉంటుంది, నేను నిన్ను నమ్ముతున్నాను. ఏ తండ్రి ఏ బిడ్డనైనా చంపుకుంటాడా? కానీ ఈ లోకపు తండ్రే తన బిడ్డకు హాని తలబెట్టుకున్నావు అనండి. నువ్వు నా పరమ తండ్రివి కదయ్యా, నా మీద నీకు ఎంత ప్రేమ. నా జీవితంలో నీవు ప్రస్తుతానికి నాకు దుఃఖకరంగా కనబడుతుంది, దేన్ని జరిగించినా అది నా ఆశీర్వాదం కొరకే, నా మేలు కొరకే, నాకు అర్థమవుతుంది ప్రభువా. ఏం చేస్తున్నా? నీ చిత్తం, నీ చిత్తానికే నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. మారు మాట్లాడను తండ్రి, నీవు నా ఎదుట ఉంచబడిన ఆ భారాన్ని భుజానికి ఎత్తుకుంటాను. నీవు నాకు అప్పగించుచున్న ఆ శ్రమను నేను అనుభవిస్తాను అంటూ దేవుని మహిమార్థమే మన జీవితాలను ఫలంగా పెట్టి ప్రస్తుతపు అభ్యాసమందు శిక్షణ పొంది
నీతి సమాధానమనే గొప్ప ఫలాల్ని పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మన జీవితంలో అనుమతించిన ఆ కఠినమైన బాధల్లో కృతజ్ఞతతో ముందుకు సాగుదాం. కృపగల దేవుడు తప్పక మనల్ని ఆదరిస్తారు. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. అందరికీ వందనాలు. సెలవు. ప్రార్థన చేసుకుంటాం.